ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ బుధవారము. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. దైవ సమక్షమున ఒడంబడిక చేసుకొనెను. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు, మరియు 23వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. హిల్కియా దేవాలమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని షాఫానుతో చెప్పెను. షాఫాను అతని యొద్ద నుండి గ్రంథమును అందుకొని చదివెను. అతడు రాజునొద్దకు వెళ్ళి, యాజకులు దేవాలయములోని సొమ్మును లెక్కించి మరమ్మత్తు చేయువారికి ముట్టచెప్పిరి, ఇదిగో ఈ గ్రంథమును హిల్కియా నాకిచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజు ఎదుట పెద్దగా చదివెను. ధర్మశాస్త్ర గ్రంథములను చదువగా విని రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను. యోషియా రాజు హిల్కియాను, షాఫాను కుమారుడు అహికామును, మికాయా కుమారుడు అక్చోరును, షాఫాను పరిచారకుడు అసయాను పిలిపించి, మీరు వెళ్ళి నా తరపున, యూదా ప్రజల తరపున ప్రభువును సంప్రదింపుడు. ఈ పుస్తకము భావము ఏమో తెలుసుకొని రండు. మన పూర్వులు ఈ గ్రంథబోధల ప్రకారము జీవింపలేదు, కనుక ప్రభువు మన మీద మిక్కిలి కోపించెను అని చెప్పెను. రాజు యెరూషలేము నుండి, యూదా నుండి పెద్దలను పిలిపించెను. అతడు యెరూషలేము పౌరులతో, యూదియులతో యావే మందిరమునకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరూ కలిసియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. యోషియా స్తంభమునొద్ద నిలుచుండి ప్రభువుతో ఒడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువునకు విధేయుడనై ఇందునని, ప్రభువు ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింతునని, ఆ గ్రంథము నిర్దేశించిన విధులన్నింటినీ అనుసరింతునని ప్రమాణము చేసెను. ప్రజలు నిబంధనము పాటింతుమని ఒప్పుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేళ్లయ్యుండి గొర్రెల చర్మమును కప్పుకొని మీ ఎద్దుకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లియ్యని ప్రతి చెట్టును నరికి మంటలు పడవేయుదురు. కావున వారి ప్రవర్తన వలన వారిని మీరు తెలుసుకొనగలరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.